చిన్న ప్రార్థన చేసుకుని మన కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ యొక్క జ్ఞానగ్రంథమైన బైబిల్ని ధ్యానిస్తుండగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వివరించుచుండగా మాకు కావలసిన మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, వినేవారికి కూడా గ్రహించుకునే మనసు పెడతండి. మేమందరం కూడా సజీవ లెక్కలో ఉండేటట్టు సహాయం చేసినందుకు మీకు మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. నీతి న్యాయాలు అనుసరించి జీవించే భాగ్యం మా అందరికీ దయచేయమని, మేమందరం కూడా నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం బ్రతికే భాగ్యం కూడా దయచేయమని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అమ్మొచ్చిందమ్మా తల్లి, అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వివరణ, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వివరణ. ఇది మొత్తం మీకు 100 భాగాలు వస్తుందండి. కుదిరితే నేను బ్రతుకున్నంతకాలం వస్తుంది. సుమారు ప్రస్తుతానికి 100 రెడీ చేసుకున్నాం. నేను బ్రతుకున్నంతకాలం ఈ ఎపిసోడ్లు ఇలా కొనసాగుతూనే ఉంటాయి, కాబట్టి అందరూ కొంచెం మనసు పెట్టి రాసుకోండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వివరణ, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వివరణ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈరోజు అండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1 టైటిల్ ఏంటంటే, టైటిల్ రాసుకోండి, ఆది అంతముల పరిచయం. పార్ట్ 1 టైటిల్ ఏంటంటే ఆది అంతముల పరిచయం. యెషయా గ్రంథం చూడండి అందరూ ఒకసారి, 41:26 రిఫరెన్స్ రాసుకోండి అందరూ. యెషయా గ్రంథం 41:26, తీయగలిగిన వాళ్ళందరూ తీయండి, తీయలేని వాళ్ళందరూ వినండి. యెషయా గ్రంథం 41:26, యెషయా గ్రంథం. ముందు మనం ఒక విషయాన్ని ఆలోచించి తర్వాత రిఫరెన్స్ చదువుదాం. మొట్టమొదట మనం చెప్పుకున్న టైటిల్ ఏంటంటే, పరలోకానికి వెళ్ళాలంటే ఇలాగే 100% గ్యారంటీ అని నేర్చుకున్నాం. తర్వాత మనోదుఖంకు కారణాలు, నివారణోపాయాలు నేర్చుకున్నాం. తర్వాత పాపం అనే వైరస్ నేర్చుకున్నాం. తర్వాత వాక్యం అనే వ్యాక్సిన్ నేర్చుకున్నాం. తర్వాత పౌలు శరీరంలో ముళ్ళు పాపమా అని నేర్చుకున్నాం. తర్వాత పరలోకానికి యేసుక్రీస్తే ఏకైక మార్గమా అని నేర్చుకున్నాం. ఎస్, పరలోకానికి యేసుక్రీస్తే ఏకైక మార్గం, 100% గ్యారంటీ అని నేర్చుకున్నాం. ప్రస్తుతానికి నేర్చుకునేది ఏంటంటే, ముందు నేర్చుకున్నంటే నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నవలన 100% గ్యారంటీగా, అవును గ్యారంటీగా నడుచుకోవాలని నేర్చుకున్నాం. ప్రస్తుతానికి మనకు రన్ అయ్యే టైటిల్ ఏంటంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదా. కోటేశ్వర్ కంటిన్యూ చేస్తుంది, అలాగే ఆదాం కూడా కంటిన్యూషన్ చేస్తున్నాడు. ఆదాం ఏం చెప్పాడంటే, క్రీస్తు యేసునందున్న వారు ప్రాణమును పెట్టబద్దులై ఉన్నారు, అలా పెట్టిన వారికే, క్రీస్తు యేసునందున్న వారు అలా పెట్టిన వారికి ఏ శిక్షా విధి లేదని ఈరోజు చెప్పడం జరిగింది. అందరూ కూడా విన్నారు. ఈ రోజు నుంచి మీకు ప్రారంభమయ్యే టైటిల్ ఏంటంటే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరన్నా. ఇలాంటి టైటిల్స్ బాగా ముసలివాళ్ళు చెప్తారండి. ఇంకా నుంచుని చెప్పగలిగే వాళ్ళు కాదు, కూర్చుని చెప్పగలిగే వాళ్ళు ఉంటారు. సార్ ఆ వయసుకి వెళ్ళిపోయిన సుమారు 65 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఈ టైటిల్తో మాట్లాడతారు. నా మానసిక వయసు ఎప్పుడు 20 అండి, నా శారీరక వయసు 45, నా మానసిక వయసు ఎప్పుడు 20. మరి మనం మాట్లాడుకోవడం ఏంటో మీకు పాట విన్న తర్వాత అర్థమైంది. యెషయా గ్రంథం 41:26 చదవండి ఒకసారి. జాగ్రత్తగా ఇక్కడ నుంచి, జరిగిన దానిని ఆది నుండి తెలియచెప్పిన వాడెవడు. లేకపోతే కనపడిపోతే వెనక్కి లైట్ కిందకి వెళ్ళిపోండి, అది కనపడుతుందా? కనపడిపోతే వెనక్కి లైట్ కిందకి వెళ్ళిపోండి. జరిగిన దానిని ఆది నుండి తెలియచెప్పిన వాడెవడు. పాయింట్ నెంబర్ 1 అండి, జరిగిన దానిని ఆది నుండి తెలియచెప్పిన వాడు ఎవడు, అంటే ఎవడైనా ఉన్నాడా లేడా. ఈసారి కదా ఆది యెషయా గ్రంథం 41:26, దేవుడు ఇజ్రాయేలీతో మాట్లాడుచున్నాడు, జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడెవడు, తెలియజెప్పు వాడెవడును లేడు అని అర్థం. అంటే అంతే కదండి మాటకు అర్థం. జరిగిన మీ జాగ్రత్తగా వినాలి,
జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడెవడు? ఎవడును లేడు. ఉన్నాడా లేడా అంటే, ఒకవేళ ఉన్నారు అనుకుందాం, దాని కూడా చదవండి, కింద చదవండి. ఆ వాదము యెషయా గ్రంథం 44:7 చూడండి ఒకసారి. జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడెవడు? తెలియజెప్పు వాడెవడును లేడు. లేడా అంటే ఉన్నాడా? ఉంటే ఎవరు? ఉంటే ఇంకా ఏమి చెప్పాలి? యెషయా గ్రంథం 44:7 ఇక్కడ కూడా దేవుడు ఇజ్రాయేలుతోనే మాట్లాడుతున్నాడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజెప్పుచు వచ్చినట్లు తెలియజెప్పగలవాడు ఎవడు? ఇది కూడా దేవుడే మాట్లాడుతున్నారండి. పాఠం పేరేంటంటే ఆది అంతముల పరిచయం. నేను మీకు పాఠాలని చాలా సింప్లిఫై చేసి చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో అట్టిగా తొక్కవలసిన నోట్లో పెట్టుకుంటే ఎంత సులువుగా అంత సింప్లిఫై చేసి చెప్తున్నా మీకు. పాఠం పేరేంటి? ఆది అంతముల పరిచయం. మీకు ఎక్కడ కూడా ఈ పాఠాలు దొరకవు, యూట్యూబ్లో కూడా దొరకవు, నేను సొంతంగా తయారు చేశాను. ఆది అంతముల పరిచయం. ఏమడిగాడు దేవుడు యెషయా గ్రంథం 41:26లో? జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడెవడు? 44:7లో ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజెప్పుతూ వచ్చినట్లు తెలియజెప్పగలవాడు ఎవడు? ప్రపంచానికి దేవుడు ఇస్తున్న సవాలను రాసుకోండి. ప్రపంచానికి దేవుడిస్తున్న సవాల్ ఏంటి? జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పగలిగిన వాడు ఎవడు? జరిగిందని అంటే జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన అంటే జరిగిపోయింది దాని ఆది నుండి అంటే దాని స్టార్టింగ్ నుంచి తెలియజెప్పగలిగిన వాడు ఎవడు అని 44:26లో అన్నాడు. 44:7లో 44:7లో ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజెప్పుచూ వచ్చినట్లు తెలియజెప్పగలవాడు ఎవడు అని దేవుడు ప్రపంచానికి విసురుతున్న సవాల్. ఓకేనా? ఒకవేళ నేనున్నాను అని ఎవరన్నా వచ్చారనుకుందాం, ఆదిలో ఏం జరిగిందో మేము చెప్పగలమండి. ఆదిలో అంటే సృష్టి ఎలా వచ్చిందో మేము చెప్పగలం అని ఎవరన్నా ముందుకు వచ్చారనుకుందాం. దేవుడు ఏమని అడిగాడు? ఆదిలో నుండి నేను చెప్పినట్లు జరిగిన దానిని తెలియజెప్పగలవాడు ఎవడు అన్నాడు. ఎవరైనా వచ్చి నిలబడ్డారు అనుకుందాం, ఏమంటే మేము చెప్పగలమండి మాకు తెలుసు అన్నారు. ఒకవేళ వాళ్ళు ఏం చెప్పాలో కూడా కింద చూడండి. అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురించవలను. అట్టివాడు భవిష్యత్ విషయములను రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండవలను. విన్నారండి? దేవుడిస్తున్న సవాల్ ఏంటంటే జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పగలవాడు ఎవడు? ఆదిలోనున్న జనములను నియమించినది మొదలుకొని నేను తెలియజెప్పుచు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు అని ప్రపంచానికి సవాల్ ఇస్తూ, ఒకవేళ ఎవడైనా నేను ఆదిలో జరిగిన దాన్ని చెప్పగలను అని ముందుకొస్తే దేవుడు ఏమని అడుగుతున్నాడంటే, అట్టివాడు ఎక్కడైనాను ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురించవలను. అట్టివారు భవిష్యత్ విషయములను రాబో సంగతులను తెలియజెప్పగలవారై ఉండవలను. జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పగలిగిన వాడు ఎవడు? అర్థమైందండి? దేవుడు విసురుతున్న ప్రపంచానికి సవాల్ ఏంటంటే జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పగలవాడు ఎవడు? ఒకవేళ అటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడు ఏం చేయాలి? రాబో సంగతులను, భవిష్యత్తులో జరగబోయే సంగతులను కూడా తెలియజెప్పాలి. యెషయా గ్రంథం 46:10 చూడండి. యెషయా గ్రంథం 46:10 యెషయా గ్రంథం 46:10 యెషయా గ్రంథం 46:10 నిలిచిననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. వినాలి, దేవుడు ఏం చెప్తున్నాడండి? ఆది నుండి కలగబోవు వాటిని నేనే తెలియజెప్పుచున్నాను. అంటే జరిగిన దానిని ఆది నుంచి తెలియజెప్పగలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు.
ఒకవేళ ఎవరైనా ఉండి మేము చెప్పగలము అని ముందుకొస్తే వాళ్ళు ఏం చెప్పాలి అంటే భవిష్యత్తులో ఏం జరిగిద్దో రాబోయే సంగతులు కూడా తెలియజెప్పాలి. అది చెప్పలేరు, ఇది చెప్పలేరు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే 46:10 ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. ఆది నుండి కలగబో వాటిని తెలియజేసేది దేవుడే, జరిగిన దానిని ఆది నుండి తెలియజేసేవాడు దేవుడు. అర్థమైందండి మీకు? 2 పాయింట్లు చెప్పా మీకు. 41:26 జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పగలిగిన వాడు దేవుడే. 46:10 ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. అర్థమైందండి మీకు పాయింట్? జరిగిన దాని ఆది పార్ట్ 1 అండి. ఆది అంతముల పరిచయం. జరిగిన దానిని ఆది నుండి తెలియజేయగలిగిన వాడు దేవుడే. ఆదిలోనే ఆది నుండి నేనే కలగబో వాటిని కూడా తెలియజేస్తున్నాను. అంటే దేవుడు ఏమంటున్నాడంటే స్టార్టింగ్లోనే ఎండింగ్ గురించి నేను చెప్పేశాను అంటున్నాడండి. అంతేనా అర్థం? స్టార్టింగ్లోనే దాని ఎండింగ్ కూడా చెప్పేశాడంట. ఒకసారి చూద్దాం. జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పుచున్నాడు, జరిగిన దానిని నేను చెప్పినట్లు తెలియజెప్పిన వాడు ఎవడూ లేడంటున్నాడు. జరగబోవు లేదా భవిష్యత్ విషయాలు లేదా రాబోవు సంగతులు నేనే తెలియజెప్తున్నానన్నాడు. ఆదిలోనే కలగబోవు వాటిని కూడా తెలియజెప్తున్నాడంట. ఒక దాన్ని పుట్టించినప్పుడే దాని అంతం ఎలా ఉంటుందో కూడా చెప్పేశాడంట. ఆది చెప్పాడు, అంతం చెప్పాడు. అంతం అంటే అంతం అయిపోయిన తర్వాత చెప్పలేనా? ఆదిలోనే అంతం గురించి చెప్పేశాడంట. పాఠం పేరు ఆది అంతముల పరిచయం. ఆది అంతముల పరిచయం. జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పినవాడు దేవుడే, జరగబోవు దానిని రాబోవు సంగతులను కూడా తెలియజెప్పినవాడు దేవుడే, ఆదిలోనే కలగబోవు వాటిని తెలియజెప్పినవాడు కూడా దేవుడే. అనగా బైబిల్ దేని గురించి తెలియజేస్తుందండి? ఆది అంతముల గురించి తెలియజేసే ఏకైక గ్రంథం బైబిల్. మనం ఫ్లెక్స్ చేసామని తీసుకెళ్ళి అంత పీకుతానని అక్కడ పెట్టాను, పట్టుకెళ్ళి దాని మీద ఉంటాయి చూడండి. 12 వచనాలు ఉంటాయి అక్కడ, మూలమే పెట్టి ఉంటాయి. బైబిల్కి ఏమన్నా పేరు ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనం కనుక్కున్న పేరు ఆది అంతముల గురించి తెలియజేయగలిగిన ఏకైక గ్రంథం బైబిల్. ఆది అంతముల గురించి తెలియజేయగలిగిన ఇంకో వేరే గ్రంథం ఈ ప్రపంచంలో లేదు. నువ్వు దేన్ని తీసుకొస్తావో తీసుకురా, దాని ఆది ఏంటో చెప్తుంది, దాని అంతం ఏంటో కూడా చెప్తుంది. పాఠం పేరండి ఆది అంతముల పరిచయం. కొంతమంది ముందు కొంచెం లేట్గా వచ్చిన వాళ్ళ కోసం 5 నిమిషాలు మళ్ళీ ముందుకెళ్ళి చెప్తాను. యెషయా గ్రంథం 41:26 దేవుడు ఇజ్రాయేల్తో ఏం మాట్లాడాడంటే జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడు ఎవడు? ఆదిలోనే నియమించినట్లు మొదలుకొని నేను తెలియజెప్పుచు వచ్చినట్లు తెలియజెప్పగలిగిన వాడు ఎవడు? అట్టివాడు భవిష్యత్ విషయంలో రాబోవు సంగతులను మనకు తెలియజెప్పు వారే ఉండవలను. జరిగిన దానిని ఆది నుంచి తెలియజెప్పాలి, రాబోవు సంగతులను కూడా మనకు తెలియజెప్పాలి. అట్టివాడు ఎవడు కూడా లేడు. జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడు దేవుడే, జరగబోవు దాని గురించి రాబోవు సంగతుల గురించి కూడా చెప్పినవాడు దేవుడే, ఆదిలోనే అంతము గురించి కూడా చెప్పినవాడు దేవుడే. పాఠం పేరండి ఆది అంతముల పరిచయం. దీన్ని బట్టి మనకు పేరు వచ్చింది బైబిల్కి ఏంటంటే ఆది అంతముల గురించి తెలియజేసే ఏకైక గ్రంథం బైబిల్. ఓకేనండి? తర్వాత చిన్న హోంవర్క్ చెప్తా మీకు. హోంవర్క్ ఇక్కడే కూర్చొని చేసేయచ్చు. ఈ ప్రపంచంలో మత గ్రంథాలుగా దైవ గ్రంథాలుగా ప్రజల చేత పిలువబడుతున్న వాటిని సేకరించండి. ప్రపంచంలో మళ్ళీ చెప్తా, అందుకే స్పీడ్గా చెప్తా. ఈ ప్రపంచంలో మత గ్రంథాలుగా దైవ గ్రంథాలుగా పిలువబడుతున్న ప్రజల చేత పిలువబడుతున్న వాటిని కొన్నింటిని సేకరించండి. పేర్లు నేను చెప్పట్లేదు, యూట్యూబ్లో వింటారు కాబట్టి. ఏం చెప్పాను మీకు నేను? ప్రజల చేత ఈ ప్రపంచంలో మత గ్రంథాలుగా దైవ గ్రంథాలుగా పిలువబడుతున్న వాటిని సేకరించండి. ఓకేనండి? సేకరించి ప్రతి దానిలోని ఆది అంతములు 2 చెప్పిందేమో చూడండి. మీరు ఏ గ్రంథాన్ని అయినా తీసుకురండి, ఆ గ్రంథం ఏం చెప్పాలంటే ప్రతిదాని ఆది చెప్పాలి, ప్రతిదాని అంతం చెప్పాలి. సృష్టి ఆది చెప్పాలి, సృష్టి అంతం చెప్పాలి. మనిషి ఆది చెప్పాలి, మనిషి అంతం చెప్పాలి. సాతాను మొదలు చెప్పాలి, సాతాను అంతం చెప్పాలి. ప్రతిదాని ఆది అంతములు రాయబడిన ఏకైక గ్రంథం బైబిల్. మీరు ఎన్ని గ్రంథాలైనా తీసుకొచ్చుకుంటే దాంట్లో ఆది ఉండదు,
అంతమో ఉండదు. ఏ గ్రంథం, ఇదే హోంవర్క్ అంటే, ఏ గ్రంథాన్నైనా తీసుకొచ్చుకోండి. ఈ ప్రపంచంలో మత గ్రంథాలుగా దైవ గ్రంథాలుగా ప్రజల చేత పిలువబడుతున్న వాటిని సేకరించండి. ప్రతి దానిని ఆది అంతములు రెండు చెప్పిందేమో చూడండి. సృష్టి ఆది చెప్పాలి, సృష్టి ఎలా అంతమవుతుందో చెప్పాలి. నరుని ఆది చెప్పాలి, అంతం చెప్పాలి. భూమి ఆది చెప్పాలి, అంతం చెప్పాలి. సూర్యుని ఆది చెప్పాలి, సూర్యుని అంతం చెప్పాలి. కనిపించే ప్రతిదాని ఆది అంతములను తెలియజెప్పాలి. దేవుని ఆది చెప్పాలి, దేవుని అంతం చెప్పాలి. వాస్తవానికి దేవునికి ఆది అంతం లేదు. దెయ్యం ఆది చెప్పాలి, అంతం చెప్పాలి. ఆత్మకు ఆది చెప్పాలి, అంతము చెప్పాలి. కనిపించని ప్రతిదాని ఆది అంతములు చెప్పాలి. ప్రపంచంలో ప్రజల చేత పిలువబడుతున్న మత గ్రంథాలన్నీ మీరు దగ్గరకు చేర్చుకుంటే ఏది కూడా ఆది అంతముల గురించి చెప్పద్దు. ఆది అంతముల గురించి చెప్పిన ఏకైక గ్రంథమే మన చేతిలో ఉన్న బైబిలు. కనిపించని ప్రతిదాని, కనిపించని ప్రతిదాని ఆది అంతములు చెప్పాలి. జరిగినది చెప్పాలి, జరగబోవునది చెప్పాలి. ఈ ప్రపంచంలో మత గ్రంథాలుగా దైవ గ్రంథాలుగా పిలువబడుతున్న వాటిలో ఈ వివరాలను మీరు సేకరిస్తే దేనిలో కూడా ఆది అంతం దొరకదు మీకు. మనకి బైబిల్లో ఆది కాండం మొదటి అధ్యాయంలోనే ప్రతిదాని ఆది ఉంటుందండి. ప్రతిదాని ఆది ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం బైబిల్కి కొన్ని మాటలు చెప్పుకుందాం. ఏంటంటే ఆది అంతముల గురించి తెలియజేసే ఏకైక గ్రంథం బైబిలు. అండి, ఆది అంతముల గురించి తెలియజేసే ఏకైక గ్రంథం బైబిలు. చిన్న సాంగ్, వీటికి సంబంధించి సాంగ్ నెంబర్ 1 అనుకోండి. జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన ఏకైక గ్రంథమే బైబిలు. జరగబోవు దానిని అంతం వరకు తెలియజేయగల ఏకైక గ్రంథమే బైబిలు. ఆదిలోనే అంతము గురించి తెలియజెప్పిన ఏకైక గ్రంథమే బైబిలు. ఆది అంతముల గురించి తెలియజేసిన ఏకైక గ్రంథమే బైబిలు. ఆది ఇది ఇది సాంగ్ పల్లవి అనుకుంటే, పల్లవి అనుకుంటే ఇంకొకటి అండి. ఆదిలోనున్న జనములను నియమించిన మొదలు దేవుడు తెలియజేయచు తెలియజెప్పిన వాడెవడును లేడు. జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పాడు దేవుడు. ఆది అంతముల గురించి తెలియజేసే ఏకైక గ్రంథమే బైబిలు. అది తెలిపిన వాడు ఎవడైనా ఉంటే అంతము తెలియజెప్పాలి. ఆది చెప్పడానికి అష్ట కష్టాలు పడుతున్నవాడు, ఆదిని చెప్పడానికే అష్ట కష్టాలు పడుతున్నవాడు అంతం గురించి చెప్పగలడా? చెప్పలేక మనిషి కోతి నుంచి వచ్చాడని సరిపెట్టుకున్నాడు. ఆదే చెప్పలేనాడు అంతం చెప్తాడండి, అంతం కూడా చెప్పలేడు. ఆది అంతములు చెప్పాలంటే ఆదిలో జరిగింది కూడా తెలియజెప్పాలి. అలా చెప్పగలిగిన వాడు ఎవరంటే దేవుడు మాత్రమే చెప్పగలడు. ఇక్కడికి మనం అందరం కూడా ఎక్కడికి ఎందుకు వచ్చామంటే వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం అందరం ఇక్కడికి వచ్చాము. కాబట్టి మనం ఆది ఒకటే నేర్చుకుందామా, అంతం ఒకటే నేర్చుకుందామా, ఆది అంతములు కలిపి నేర్చుకుందామా? పాఠం పేరండి ఆది అంతముల పరిచయం. దేవుడు ఆదిలోనే అంతం గురించి చెప్పేశాడు కాబట్టి ఆది అంతములు కలిపి నేర్చుకుంటే ఈజీగా బైబిల్ అర్థమవుతుంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? రెండు కలిపి నేర్చుకుంటే మనకు బాగా అర్థం. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి అందరూ. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం, తర్వాత 2వ అధ్యాయం, తర్వాత 3వ అధ్యాయం. ఆది కాండం చూసుకోండి ఒకసారి, చూసినాయి ఉందండి. ఆది కాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మీరు చూసుకుంటే, ఆది కాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం ప్రతిదాని పుట్టుక గురించి రాయబడింది. వింటున్నారండి అందరు శ్రద్ధగా. ఆది కాండం పాఠం పేరేంటి? ఆది అంతముల పరిచయం. నీకు ప్రపంచంలో దేని ఆది కావాలన్నా ఆది కాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే ప్రతిదాని అది, రోగం అది, వైద్యశాస్త్రం అది, సైన్స్ అది, సోషల్ అది, మ్యాథ్స్ అది, మీ ఏ సబ్జెక్ట్ అయినా తీసుకుంటే ప్రపంచంలో దాని మొదలు ఎక్కడుందంటే ఆది కాండం 1, 2, 3 అధ్యాయాలు ఉంది. ప్రతిదాని అంతం ఎక్కడుందంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉందండి. చెప్పింది మీకు అర్థమైందా? ప్రతిదాని ఆది మీకు తెలియాలంటే 1, 2, 3 అధ్యాయాల్లో ఉంది.
ప్రతిదాని అంతం తెలియాలంటే ప్రకటన గ్రంథంలో చివరి 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు చివరి అధ్యాయాల్లో ఉంది. ప్రతిదాని ఆది ఎక్కడ ఉంది? 1, 2, 3 అధ్యాయాల్లో ఉంది. ప్రతిదాని అంతం ఎక్కడుందంటే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఉంది. ప్రతిదాని ఆది ఆదికాండం మొదటి 3 అధ్యాయాల్లో ఉంటే ప్రతిదాని అంతం ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఉంది. మన పిల్లలకి 2 అధ్యాయాలు 6 నెలలు నేర్పిస్తున్నానండి. 3 అధ్యాయంలోకి వెళ్ళాం. 2 అధ్యాయాలే 6 నెలల పాటు నుండి ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే ఫస్ట్ 2 అధ్యాయాల్లో ప్రతిదాని ఆది ఉంది. ప్రతిదాని ఆది కూడా ఎక్కడుందంటే 1, 2 అధ్యాయాల్లో 3 అధ్యాయాల్లో ఉంది. కాబట్టి ఆది అంతముల పరిచయం. ప్రతిదాని ఆది ఎక్కడుంది? ఆది కాండం మొదటి 3 అధ్యాయాలు ఉంది. ప్రతిదాని అంతం ఎక్కడుంది? ప్రకటన గ్రంథంలో. ఏది ఆదో ఏది అంతమో పార్ట్ 3లో నేర్చుకుందాం, ముందుకెళ్దాం. ఓకేనా? ఆది పుస్తకం అనేది ఏంటి అంటారు? ఎందుకంటారు? ప్రతిదాని ఆది ఆది కాండంలో ఉంది. ప్రతిదాని ఆది ఆది కాండంలో ఉంది కాబట్టి దాన్ని ఏమంటారంటే ఆది కాండము అంటారు. ప్రతిదాని అంతం ఎక్కడుంది? ప్రకటన గ్రంథంలో ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు? అంతం పుస్తకం లేదా ప్రకటన గ్రంథం అంటారు. ఆది పుస్తకం ప్రకటన ఆది కాండము, అంతం పుస్తకం ప్రకటన గ్రంథం. ప్రతిదాని ఆది ఎక్కడుందంటే ఆది కాండంలో ఉంది. ప్రతిదాని అంతం ప్రకటన గ్రంథంలో ఉంది. ప్రతిదాని ఆదిని తెలియజేసే గ్రంథమే ఆది కాండం, బైబిల్ కాదు. ప్రతిదాని ఆదిని తెలియజేసే గ్రంథమే ఆది కాండము, ప్రతిదాని అంతాన్ని తెలియజేసే గ్రంథమే ప్రకటన గ్రంథము. చిన్న సాంగ్ అండి. ఆది కాండము ఆది కాండము ఆది కాండము ఆది కాండము, ప్రతిదాని ఆదిని తెలియజేసే గ్రంథమే ఆది కాండము, ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము, ప్రతిదాని అంతము తెలియజేసే గ్రంథమే ప్రకటన గ్రంథము. తర్వాత నేర్చుకుందాం అండి, ముందుకెళ్ళిపోదాం. మరి నిర్గమ కాండం నుంచి యోధా పత్రిక వరకు ఏముంది? నేను మీకు సింప్లిఫై చేసి సింపుల్గా అర్థమయ్యే రీతిలో చెప్తున్నానని చెప్పారు. చిన్నపిల్లలు కూడా అర్థమయ్యే రీతిలో. ప్రతిదాని ఆదిని తెలియజేసే గ్రంథం ఆది కాండము, ప్రతిదాని అంతాన్ని తెలియజేసే గ్రంథము ప్రకటన గ్రంథము. ప్రతిదాని ఆది మీకు ఆది కాండం 1, 2, 3 అధ్యాయాల్లో ఉంటే ప్రతిదాని అంతము ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఉంది. ఆది అంతములు తెలియజేసే గ్రంథం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. మరి నిర్గమాకాండం నుంచి యోధా పత్రిక వరకు ఏముంది? అంతే, సింపుల్గా చెప్పండి. మీరు భయంకరంగా ఆలోచించొద్దు. ఆదికి అంతానికి మధ్యలో ఏం జరిగిందో మధ్యలో ఉందండి, అంతే అయిపోయింది బైబిల్. ప్రతిదాని ఆదిని తెలియజేసేది ఆది కాండం, ప్రతిదాని అంతాన్ని తెలియజేసేది ప్రకటన గ్రంథం. అంటే ఆది అంతముల మధ్య ఏం జరుగుతుందో తెలియజేసేదే నిర్గమాకాండం అంటూ యోధా పత్రిక. సింపుల్గా అర్థమైంది, సింపుల్గా చెప్తున్నాం మీకు, నేను కఠినంగా చెప్పట్లా. ఓకేనా? నిర్గమాకాండం నుంచి ప్రకటన గ్రంథం యోధా పత్రిక వరకు ఏముంది? ఆది అంతముల మధ్య ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే విషయాలు మనకి రాయబడడం అనేది జరిగింది. మనిషి ఆది గురించి ఆది కాండంలో ఉంది, మనిషి అంతం గురించి ప్రకటన గ్రంథంలో ఉంది. మనిషి ఎలా పతనం అయ్యాడు, ఎలా మళ్ళీ మార్పు చెందాడు, మళ్ళీ ఎలా పడుతున్నాడు, ఎలా తిరుగుతున్నాడు, ఎలా లేస్తున్నాడు అనే విషయాలు ఎక్కడ ఉన్నాయంటే మిగిలిన పుస్తకాల్లో ఉండడం అనేది జరిగింది. అలా అయితే మరి మా తాతగారు మా ముత్తాతగారు చనిపోయారండి, వారి అంతం అయిపోయినట్టేనా? వారి అంతం గురించి ప్రకటన గ్రంథంలో ఉందా? ప్రతిదాని ఆది అంతం తెలియాలి కదా మనకి. మా తాతగారు చనిపోయారు, మా ముత్తాతగారు కూడా చనిపోయారు, మరి వాళ్ళిద్దరూ అంతం గురించి బైబిల్లో ఉందా? ఉంది కదండి, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. లేకపోయినప్పటికీ క్రీస్తు 2 రాకడలో వస్తాడని, అపవాదిని చంపేస్తాడని, మనందరినీ పరిశుద్ధులందరినీ పరలోకానికి తీసుకెళ్ళిపోతాడని, అప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ మళ్ళీ భూమి మీదకి వస్తారని, వాళ్ళకి తీర్పు తీర్చి మళ్ళీ నరకంలో పడేస్తారని, అంతమేనది? ప్రతిదాని అంతం ఎక్కడుంది? ప్రకటన గ్రంథం. ఈ మధ్యలో ఉన్నవాళ్ళు చనిపోయినా బతుకుతూ ఉన్నా ఇదంతా ఏంటంటే మధ్యలో జీవనం. కాబట్టి అంతం ఎక్కడుందంటే ప్రకటన గ్రంథంలోనే ఉంది. వారు అంతమైపోలేదు. ఇప్పుడు మా తాతగారు మా తాతగారు చనిపోయారండి, వాళ్ళు అంతమైపోయారా? అంతం అవ్వాలా? అంతం అవ్వాలి అంటే క్రీస్తు 2 రాకడ
జరగాలి. అప్పటి వరకు వాళ్ళు మధ్యలో ఉన్నారు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, జరిగే దాంట్లోనే ఉన్నారు. అంతేనండి, ఆది అంతముల మధ్య ఉన్నారు. బ్రతుకున్నవారు భూలోకంలో ఉన్నారు, చనిపోయిన వారు పాతాళ లోకంలో ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. మన భూమి మీద జీవిస్తున్నారు, పాతాళ లోకంలో జీవిస్తున్నారు, అంతే. ఆది అంతముల మధ్యలోనే ఉన్నారు, అంతంలోకి వెళ్ళలేదు. ఇంకా సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నా, ఓకేనా? ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు వాళ్ళు జర్నీలో ఉన్నారు. భూమి మీద ఉంటే భూలోక జర్నీ, పాతాళంలో ఉంటే పాతాళలోక జర్నీ, జర్నీలోనే ఉన్నారు. అంతంలోకి ఇంకా వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేదు. కాబట్టి నిర్గమాకాండ నుంచి యూదాపత్రిక వరకు ఏముందని చెప్పారు మీరు? ఆది అంతముల మధ్య ఉన్నారు. మరి ముందులో మనం చెప్పుకున్నట్టుగా ఆదిలోనే అంతం గురించి ప్రసంగం రికార్డ్ అవుతుందా? ఆదిలోనే సెంట్రల్ నేను జరగన ఆదిలోనే అంతం గురించి చెప్పిన ఒక విషయం చూద్దాం మనం. మొదట్లోనే చివరిని ఏం జరుగుతుందో చెప్పేశాడంట. ఆది కాండం 3:15 మీకు తెలిసిందే. నీకును స్త్రీకిని, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలిగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడిమి మీద కొట్టుదు. ఎందుకు ఈయన ఎవరు? యేసుక్రీస్తు అని ఆదాము యాకోబు గారి దగ్గర ప్రార్థన జరిగినప్పుడు చెప్తాడు. ఆదిలోనే యేసుక్రీస్తు వస్తాడు, నీ తల మీద కొడతాడు, నీ కాళ్ళ మీద నువ్వు కొడతావని ఆదిలోనే ఏం చెప్పేశాడు? అంతం గురించి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఆదిలోనే అంతం గురించి చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్. ఆయన స్త్రీ అందు పుట్టి, యేసుక్రీస్తు గురించి ఆదిలోనే అంతం గురించి రాయబడింది. ఆయన స్త్రీ అందు పుట్టి శిలువ మరణము పొంది తిరిగి లేచి మడిమి మీద వాడు కొడితే వాడి తల మీద తొక్కి ప్రపంచ క్రైస్తవులందరూ అనుకున్నట్లుగా ఈరోజు తిరిగి లేవడం అనేది జరిగింది. మరి నిర్గమాటు యోధ ఏముందంటే ఆది అంతముల మధ్య ఏం జరుగుతుందో నువ్వు చెప్పాలి అంటే ఈ నిర్గమాకాండ నుంచి యోధా పత్రికలు ఉన్నదాన్ని తీసుకెళ్ళి చెప్పాలి. సరే, ఆదిలోనే అంతము గురించి చెప్పిన కొన్ని విషయాలు చెప్తాను. ఆది కాండం 3:17 ఆదాముతో అప్పటికి ఆదాము గారు ప్రయాస పడే పని ఉందా లేదా? లేదు. చెప్పండి. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు సగవనిచ్చుకోండి. ఆది కాండం 3:17 బ్రతుకు దినములన్నీ దాని ప్రయాసముతోనే దాని పంటను తిందు. ఆదిలోనే నీ జీవిత అంతం వరకు నువ్వు ఎలా ఉంటావు ముందే చెప్పేశాడు. నీ బ్రతుకు దినములన్నిటను ప్రయాసముతోనే జీవనాన్ని గడుపుతాను. ముందే చెప్పాను మీకు, ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ అర్థమైంది. జరిగిన దానిని ఆది నుంచి తెలియజెప్పగలిగిన వాడెవడు అని దేవుడు ప్రపంచానికి సవాలు విసిరాడు. ఎవరు లేరు? ఒకవేళ ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళ చేయని చెప్పాలంటే జరగబో దాన్ని కూడా చెప్పాలి, జరిగిన దాన్ని ఆది నుంచి ఏం జరిగింది కూడా చెప్పాలి. ఎవరు చెప్పలేరు. అలా చెప్పగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఇదే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఆదిలోనే అంతం గురించి కూడా చెప్పడం అనేది. 3:16 చూడండి. వేదనతో నీవు పిల్లలను కందువు, స్త్రీకి పెట్టిన శాపం ఇది. ఒక్కొక్కదానికైనా అందరికైనా, అందరికీ ఆదాము ఒక్కడే ప్రయాసతో పంటను తింటాడా? అందరం తినాలి, అందరం. ఎప్పటి వరకు? అంతం అయ్యే వరకు. ఆదిలోనే అంతకు మత్తయి సువార్త 1:19-20-21 వచ్చినాం చూడండి. మత్తయి సువార్త 1:19-20-21 వచ్చినాలు మీ అందరికీ తెలిసిందే. కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని పరిశుద్ధాత్మ వలన కూడా జరిగిద్దని ఎప్పుడు చెప్పాడండి? ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం చెప్పాడు. అది ప్రారంభం అవ్వకముందే చెప్పేశాడు. కరెక్ట్గా కన్యమరీ గర్భం ద్వారానే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన బయటికి రావడం అనేది జరిగింది. జరగబోవుదాన్ని చెప్పాడు, జరగబోవుదాన్ని జరగడానికి ముందే చెప్పాడు. ఆదిలోనే ఏం జరుగుతుందో కూడా చెప్పడం అనేది జరిగింది. లోకాసవార్త 1:30-33 వచనాల్లో సేమ్ అది కూడా అదే ఉంటుందండి. ఆదిలోనే కన్యమరి యొక్క యేసుక్రీస్తు జననం గురించి చెప్పడం అనేది జరిగింది. ఆయన ఇజ్రాయేలీ ప్రజలను యుగ యుగాలు ఏల్తాడని కూడా ఆదిలోనే పుట్టకు ముందే, పుట్టిన తర్వాత జ్ఞానుల ద్వారా, గొర్రెల కాపరుల ద్వారా ఏం తెలియజేశాడు? ఇజ్రాయేలీ ప్రజలను యుగ యుగాలు ఏళ్తాడని పుట్టినప్పుడే ఆదిలోనే అంతంలో ఈయన ఏం చేయబోతున్నాడు అనేది చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఆది అంతముల గురించి చెప్పబడిన ఏకైక గ్రంథం
బైబుల్ ఆది కాండము నుంచి ప్రార్థన గ్రంథం వరకు వివరణ పార్ట్ వన్ లో ఉన్నామండి మనం. కాబట్టి ఇది ఏం తెలియజేస్తుంది మనకి? ఆది కాండం ప్రారంభం గురించి తెలియజేస్తే, ప్రార్థన గ్రంథం ముగింపు గురించి తెలియజేస్తుంది, మధ్యలో ఉన్నవి ఆది అంతముల మధ్య ఏం జరుగుతుందో తెలియజేయటం అనేది జరుగుతుంది. ఆదిలోని యేసుక్రీస్తు కాళ్ళు విరగొట్టరు అని రాయబడిందండి. జరగబోవుదానని ఆది నుంచి చెప్పాలంట. యేసుక్రీస్తు కాళ్ళు విరగొట్టబడవని కీర్తన గ్రంథంలో రాయబడిందా? ఇక్కడ జరగబోవుదని ఏం చేస్తాడు దేవుడు? ముందే చెప్పడం అనేది జరిగింది. అలా చూసుకుంటే మనకి బైబిల్లో చాలా ఉంటాయండి. నేను కొన్నే చెప్పాను. ఆది అంతముల గురించి తెలియజేసే ఏకైక గ్రంథం బైబిల్. ఆది అంతముల మధ్య ఏం జరుగుతుందో తెలియజెప్పే ఏకైక గ్రంథం కూడా బైబిల్లోనే. ఆదిలోనే అంతం గురించి చెప్పిన ఏకైక గ్రంథం కూడా బైబిలే. ఆది గురించి, ఆది కాండంలో అంతం గురించి ప్రార్థన గ్రంథంలో ఆది అంతముల మధ్య ఏం జరుగుతుందో నిర్గమకాండం నుంచి యూదాపత్రికలో రాయబడ్డం అనేది జరిగింది. మనం ఆదిని గురించిన విషయాలు, అంతమును గురించిన విషయాలు తప్పక నేర్చుకోవాలి. ఇది రెండు నేర్చుకుంటేనే మిగిలినవి ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. చెప్పింది మీకు అర్థమైందా? ఆది కాండము ప్రకటన గ్రంథం నేర్చేసుకుంటే, ఆది అంతములు నేర్చేసుకుంటే మధ్యలో చాలా ఈజీగా అర్థమైపోతుంది అంట. చాలామంది ప్రకటన గ్రంథ ధ్యానములని, పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను చెప్తున్నానని వందల మంది పుస్తకాలు రాశారు. ఒకటి పుస్తకానికి ఇంకోటి పుస్తకానికి సంబంధం ఉండదు. మరి ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు, ఈయన పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు. మరి ఎవరు ప్రేరేపించారో తెలియదు. మరి వాళ్ళందరూ అలా అన్ని రకాలుగా ప్రకటన గ్రంథం గురించి జ్ఞానాలు ఎందుకు చేశారు రెండో పట్ల మీకు చెప్తాను. కాబట్టి ఆది అంతముల గురించి ఏం చేయాలి? మనం తప్పక నేర్చుకోవాలి. ఆది అంతముల గురించి నేర్చుకుంటే మధ్యలో ఏం జరిగిందని ఆటోమేటిక్గా మనకు అర్థం అవడం అనేది జరుగుతుంది. మనం ప్రతిదాని ఆదిని గురించి, అంతం గురించి కూడా తెలియాలి. వాటిని గురించి తప్పక నేర్చుకోవాలి. బైబిల్లో మొట్టమొదటి పుస్తకం అండి ఆది కాండం. ప్రతిదాని ఆదిని గురించి తెలియజేస్తుంది. బైబిల్లో చివరి పుస్తకం ప్రకటన గ్రంథం ప్రతిదాని అంతాన్ని గురించి తెలియజేస్తుంది. ఆది అంతముల గురించి తప్పక మనం నేర్చుకోవాలి. అది తెలియజేయడానికి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు వివరణ 100 భాగాలు సుమారు. నా ఆయుష్ ఉన్నంత వరకు ఈ భాగాలు కొనసాగుతూనే ఉంటాయండి. ప్రార్థన పూర్వకంగా అందరం కూడా నేర్చుకుందాం. నోట్స్ పెట్టుకోండి. మెటీరియల్ మాత్రం ఇవ్వటం కుదరదు. కాబట్టి యూట్యూబ్లో ఎప్పటికప్పుడు మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి నోట్స్ ఇవ్వడం, మెటీరియల్ ఇవ్వను కాబట్టి ప్రశ్నలు చెప్పేస్తారు. నోట్స్ మెటీరియల్ ఉండదు కాబట్టి ప్రశ్నలు మరి కుదరదు కదా. ఇప్పుడు ఏం పాఠం నేర్చుకున్నామంటే మనం ఆది అంతముల పరిచయం నేర్చుకున్నాం. దీనికి సంబంధించి 7 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దేవుడు ప్రపంచానికి విసిరిన సవాలు ఏమిటి? రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. దేవుడు ప్రపంచానికి విసిరిన సవాల్ ఏంటి? ఆది తెలియజేయాలి, అంతం తెలియజేయాలి, జరిగిన దాన్ని చెప్పాలి, జరగబోవుందాన్ని చెప్పాలి, జరగబోవున్నది ఆదిలోనే చెప్పాలి. దానికి రిఫరెన్స్ ఏంటంటే యెషయా గ్రంథం 41:6, 44:7, 46:10. రెండో ప్రశ్న, బైబిల్ గొప్పతనం ఏంటి? ఆది అంతముల గురించి తెలియజేసిన ఏకైక గ్రంథం బైబిల్. ఆదిలోనే అంతం గురించి కూడా తెలియజేస్తుంది. మూడో ప్రశ్న అండి, ఆది కాండం దేనిని తెలియజేస్తుంది? దేనాదిని? ప్రతిదాని ఆదిని. ప్రతిదాని నువ్వు ఏం తీసుకొస్తావు తీసుకురా. మీకు మీకు మొన్న బైబిల్లో గణిత శాస్త్రం అని 0 గురించి చెప్పాను చూసారా, ఎక్కడ ఉందంటే ఆదిలోనే ఉంది. వైద్య శాస్త్రం ఎక్కడుంది? ఆరోగ్య శాస్త్రం ఎక్కడుంది? మొదటి అధ్యాయంలోనే ఉంది. కాబట్టి మీరు ఏది ఎక్కడికి ఏం కావాలన్నా మొదట ఎక్కడికి వెళ్ళాలంటే ఆది కాండంలోకి వెళ్తే మీకు ప్రతిదాని మొదలనేది తెలుస్తుంది. ప్రకటన గ్రంథం దేని గురించి రాయబడింది? ప్రతిదాని అంతం గురించి రాయబడింది. నిర్గమకాండం నుంచి యూదాపత్రిక వరకు దేని గురించి రాయబడింది? ఆది అంతముల గురించి మీకు తెలియాలంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే యేసుక్రీస్తు జననం, మరణం, ఆయన పుట్టిన తర్వాత ఏం చేస్తాడని చెప్పే విషయాలు. ఆది కాండం ప్రకటన గ్రంథం గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? ఆది కాండము ప్రకటన గ్రంథం గురించి మనం తప్పక నేర్చుకోవాలి. ఎందుకంటే ఆది అంతముల గురించి మనకు తెలిస్తే మిగిలిన విషయాలు ఆటోమేటిక్గా అర్థమైపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో అందరూ ఏ బైబిల్ నేర్చుకోవాలని ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ మొదట నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆది కాండము ప్రకటన
రందమ్మ ప్రసాద్ బాబు కట్ చేసి రెండోది పెట్టు.